హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హలో తెలుగు గేమర్. సో గాయస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయితే సూపర్. సో గాయస్ మనకి ఈరోజు ఆఫ్టర్నూన్ ఒక మంచి ఈవెంట్ అయితే వచ్చింది గాయస్. మనకి ఆఫ్టర్నూన్ ఏంటి అంటే వెపన్ హంట్ అని చెప్పేసి ఒక లెజెండరీ వెపన్ స్కిన్ అని చెప్పేసి ఒక న్యూ ఈవెంట్ తీసుకొచ్చారు మన ఫ్రీ ఫైర్ వాళ్ళు. ఓకేనా? సో దీంట్లో ఏంటి అంటే సో మన లక్ మీద డిపెండ్ అయ్యి మనకు ఒక ఫ్రీ గన్ స్కిన్ అనేది పర్మనెంట్గా వస్తుంది గాయస్. సారీ, ఫ్రీ కాదు, ఊకే ఫ్రీ వస్తుంది మైండ్లోకి, ఫ్రీ కాదనమాట, మనకు పర్మనెంట్గా ఒక గన్ అయితే వస్తుంది గాయస్. ఓకేనా? ఇది ఫ్రీ అయితే కాదనమాట. దీన్ని ఏం చేయాలి అని అంటే సో దీని మీద చాలా మందికి అయితే ఎలా ఆడాలి, ఎలా ఫ్రీగా, సారీ ఎలా పర్మనెంట్ తెప్పించుకోవాలని అందరికైతే ఉంటుంది గాయస్. సో దీని మీద మీ అందరికి ఉన్న డౌట్స్ అయితే నేను అయితే వీడియోలు క్లారిఫై చేస్తాను. చాలా అంటే చాలా బాగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థం చేసుకోండి. ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నారు చూడండి. సో హౌ టు ప్లే అని ఉంది ఇక్కడ. ఏంటి అంటే సో రోల్ ద డైస్ మూవ్ టు యువర్ అవుతారు. ఓకేనా? మనకి మనం ఒక్కొక్క రోల్ వచ్చేసి 30 డైమండ్స్ ఉంటుంది. ఫైవ్ రోల్స్ వచ్చేసి సో 135 ఉందన్నమాట. ఓకేనా? ఇలా డిస్కౌంట్ అయితే ఇచ్చారు రెండింటి మీద. అయితే వన్స్ మనం ఒక రోల్ను మనం డైస్ని ఒక రోల్ పక్కన పెట్టేసి డైస్గా మాట్లాడుకుందాం. ఒక డైస్ని మనం స్పిన్ చేసినట్లయితే సో మనకి మన లక్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ 5 పడ్డది అనుకో, అప్పుడు అవుతారు 5 మీదకి వెళ్ళి అయిపోతుంది. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది అంటే సో అప్పుడు ఏ ఒక చిన్న చిన్న రివార్డ్స్ అనేది ఇస్తూ ఉంటారు వాళ్ళు. ఓకేనా? అలాగా ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఎప్పుడైతే మనం అవుతారో వన్స్ ఒకటేసారి ఒకటే స్పిన్లో 6కి అయితే వెళ్తుందో, ఓకేనా, ఫస్ట్ మనకు 3 పడి తర్వాత ఇంకో 3 పడి 6లోకి వెళ్ళిపోయినా పర్లేదు. సో ఎప్పుడైతే మనం అవుతారు 6లో ఆగుతుందో అప్పుడు మనం ఒక రీడి మన ఆప్షన్ వస్తుంది అనమాట. ఓకేనా? అక్కడ దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ గన్ స్కిన్స్ ఉన్నాయి. ఇందులో ఏ గన్ స్కిన్ కావాలంటే అది మనం పర్మనెంట్గా వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ అక్కడ మన రీడిమ్ ఆప్షన్ ఒకటి వస్తుంది వచ్చినట్లయితే సో ఇక్కడికి వచ్చి మనం ఏ గన్ స్కిన్స్ సెలెక్ట్ చేసుకున్నా మనకైతే పర్మనెంట్గా వస్తుంది. చూసారా? ఇక్కడ ఫైర్ M1014 ఉంది, డ్రాగన్ AK ఉంది, చాలా అంటే చాలా ఉన్నాయి. కాకపోతే మరి ఇవన్నీ రావాలి అని అంటే సో మనం ఏం చేయాలి అని అంటే గాయస్ మనం ఇవి స్పిన్ చేయాలన్నమాట. ఓకేనా? అంటే రోల్ చేయాలి, డైస్ అనేది మనం ఆడాలన్నమాట. ఇవి ఫ్రీ అయితే కాదు, డైమండ్స్ పెట్టి యూజ్ చేసుకోవాలి గాయస్. ఓకేనా గాయస్? బాగా గుర్తుపెట్టుకోండి, మన అవతారు ఎప్పుడైతే వచ్చి 6లో ఆగుతుందో అప్పుడే మనకి రీడీమ్ అనే ఒక ఆప్షన్ వస్తుంది. ఆ ఆప్షన్ వచ్చినప్పుడే మనకు కావాల్సిన గన్ స్కిన్ని మనం చూస్ చేసుకోవచ్చు. సో చూస్ చేసుకున్న గన్ స్కిన్ అయితే పర్మనెంట్ అయితే వస్తుంది గాయస్. ఓకేనా? పర్ఫెక్ట్లీగా పర్మనెంట్ అయితే వస్తుంది. లేదు మనం స్పిన్ చేసినప్పుడు సో 3 పడింది అనుకో, అప్పుడు పర్మనెంట్ గన్ స్కిన్ రాదు. ఏదో ర్యాండమ్గా ఒక ఐటమ్ ఇస్తాడు. 5 పడింది అనుకోండి, అప్పుడు ఏదో ఒకటే వస్తుంది. మొత్తానికి మనకు చెప్పింది ఏంటంటే 10 స్పిన్స్ అయినా యూస్ చేసుకొని సో మన అవతారు వచ్చేసి మన 6లో ఆగాలి. ఆగిన తర్వాతే సో మనం పర్మనెంట్గా ఇక్కడ రీడీమ్ అనే దగ్గర ఒక 1 ఆప్షన్ వస్తుంది. ఎందుకంటే మనం అప్పుడు ఛాన్స్ ఉంది విన్ అయినాం కాబట్టి. అప్పుడు మనం ఏంటి అంటే మనం ఇక్కడ ఒక వెపన్ని చూస్ చేసుకోవచ్చు పర్మనెంట్ గన్ స్కిన్గా. ఓకేనా? ఇదనమాట. మరి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను గాయస్. సో మీకోసం నేనైతే ఒక డైస్ అయితే నేను స్పిన్ చేయగలను, మీకోసం నేను ఎక్కువ అయితే సాక్రిఫైస్ చేయను. మీరు కూడా ఒక 3 సో మాక్సిమం డైమండ్స్ ఉండే 5 రోల్స్ చేయండి, 135 పెట్టి, అంతే ఎన్ ఆఫింగ్, అంతకుమించి మీరు పెట్టద్దు, పక్కకు వచ్చేయండి, మీరు తగలలేదు అనంటే. ఓకేనా? నేనైతే ఒక స్పిన్ పెడుతున్నాను చూడండి. ఓకే, కన్ఫర్మ్ మీద కొట్టేసాను. కన్ఫర్మ్ మీద కొట్టేసిన తర్వాత 5 పడింది. చూసారా? నేను బ్యాడ్లో మొదటి రకం అనుకుంటాను, నాకు ఎప్పుడు ఈ బ్యాడే వస్తుంటుంది. ఇదేదో వచ్చింది. ఓకేనా? క్యాన్సిల్. ఓకే, ఇంకోటి ట్రై చేద్దామా? రాకపోవచ్చు, మేబీ సింగిల్ అయితే పడదు నాకు తెలిసి. సరే ఇంకొక ట్రై చేద్దాం, మనకి ఇంకొక ట్రై చేద్దాం. డైమండ్స్ ఉన్నాయి కాబట్టి 1 పడుతుందా? లక్క బొక్క ఏమొస్తుందో చూద్దాం. ఏం రా భయ్య, అటు ఇటు కాకుండా ఆగిపోయింది. ఏంటి ఏమయ్యింది? అయ్యో సామి, ఏమయ్యింది? అయ్యో సామి, అయ్యో బాబు, ఇప్పుడేందో డైమండ్స్ పోయినట్లేనా? ఇప్పుడు అబ్బా ఏమైంది దీనికి, ఇట్లా ఆగిపోయింది ఏంటి? నా సక్సెస్ని ఇలా కూడా అడ్డుకుంటుందా ఫీవర్? డైమండ్స్ లేవా, లేకపోతే కట్ అయిందా? నాకేం అర్థం కావట్లేదు. సో అలా జరిగింది మొత్తానికి. అయితే మరి ఒకసారి బ్యాక్ అయితే వెళ్ళి అసలు ఏమొచ్చిందో చూద్దాము. వ్యాలెట్లో ఒక గన్ స్కిన్ వచ్చింది. యాక్చువల్ నా దగ్గర 100 డైమండ్స్ లేవు, కాకపోతే 100 డైమండ్స్ అని చూపించింది. ఇక్కడ ఇది వచ్చింది. సో మరి ఇందులో ఓపెన్ చేద్దాం, పర్మనెంట్ ఏదో వస్తుందా? పర్మనెంట్ రాలేదు, 3 డేస్ వచ్చింది M1014. ఓకేనా? సో మనకి పర్మనెంట్ రావాలంటే సో మనకి 6లోకి వెళ్ళారు మన అవుతారు, అప్పుడు మన రీడింగ్లోకి వెళ్ళి మనం పర్మనెంట్ గన్ స్కిన్ అయితే చూస్ చేసుకోవచ్చు. సో గాస్ అర్థమైంది అనుకుంటున్నాను మీ అందరికీ. సో వీడియో అయితే ఇదనమాట. సో మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నాను ఆ ఈవెంట్ మీద. సో వీడియో అయితే లైక్ చేయండి గాయస్. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోద్దు. బై బై. లవ్ యు డార్లింగ్స్. మళ్ళీ రేపటి వీడియోలో మీట్ అవుదాం. సో నెక్స్ట్ వీడియోలో సో ఫర్మెంట్ కాదు ఫ్రీ డైమండ్స్ ఎలా పొందాలో చెప్తాను జెన్యున్గా. ఓకేనా? బై బై. లవ్ యు డార్లింగ్స్. సీ యు లేటర్.